తమ రిలేషన్ గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయిన జబర్దస్త్ రష్మి సుధీర్ హాక్ చేసుకుని ఏడ్చామంటూ ఎమోషనల్. జబర్దస్త్ యాంకర్ రష్మి కమెడియన్ సుడిగాలి సుధీర్ లవ్ లో ఉన్నట్టు ప్రచారం అవుతుంది. ఫస్ట్ టైం తమ రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యారు రష్మి సుధీర్. తమ అసలు విషయం బయటపెట్టారు, అందరి హృదయాలను గెలుచుకున్నారు. జబర్దస్త్ కామెడీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. దాదాపు 9 ఏళ్ళు ఇది విజయవంతంగా రన్ అవుతుంది. ప్రారంభం నుంచి సుడిగాలి సుధీర్ కమెడియన్ గా, రష్మి యాంకర్ గా రన్ అవుతున్నారు. ఈ ఇద్దరు జోడీ ఆద్యంతం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఎప్పుడు వీరికి సంబంధించిన మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది. వీరిద్దరు లవర్స్ స్నేహితులు అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే తమ రిలేషన్ పై ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు సుధీర్ రష్మి. చాలా ఫ్రీగా తమ బంధం గురించి చెప్పారు, మనసు విప్పి మాట్లాడుకున్నారు, తమ జీవితంలోని జరిగిన ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు, రహస్యాలను వెల్లడించారు. దీనికి స్టార్మా వేదిక కావడం విశేషం. ఎప్పుడు ఈటీవీలో సందడి చేసే ఈ జంట స్టార్మాలో హోలీలో తగ్గేదేలే షోలో పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న టీవీ లేడీ ఆర్టిస్టులను ఉద్దేశించి వారిని అందరినీ పొగుడుతూ పాటలు పాడి అలరించారు సుధీర్. బ్యాక్ టు బ్యాక్ వారి స్పెషాలిటీపై పాటలు పాడి వారిని ఫిదా చేశారు, అందరి హృదయాలను గెలుచుకున్నారు. చివరిగా రష్మి వంతు వచ్చింది, లవ్ డ్యూయట్ పాటలతో ఆమెను ఫిదా చేశారు. స్టేజ్ పైకి పిలిపించుకుని మరీ రష్మిపై ప్రేమ గీతాలు పాడారు. తెలుగులోనే కాదు హిందీలోనూ పాడి ఆమె మనసు దోచుకున్నారు. సుధీర్ పాడుతున్నంతసేపు అలా ఉండిపోయింది రష్మి. ఆ పాటలను అందులోని అర్థాన్ని ఎంజాయ్ చేసింది, ఎమోషనల్ అయింది, గుండె బరువెక్కింది. మొత్తంగా సుధీర్ పాటలకు రష్మి పడిపోయిందని చెప్పాలి. ఇక స్టేజ్ పై ఆమె గుంబనంగా మారిన విధానం అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ప్రస్తావించారు యాంకర్ రవి. రష్మి గురించి ఆమెలో నచ్చిన క్వాలిటీస్ చెప్పమని అడగ్గా తను ఇండిపెండెంట్, స్ట్రాంగ్ ఉమెన్ అని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని, వెనక్కి తగ్గదని, చాలా హార్డ్ వర్కర్ అని ప్రశంసలు కురిపించింది. ఇప్పటి వరకు రష్మికి చెప్పలేని మాట ఏంటి అని అడగ్గా రష్మి నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాడు సుధీర్. ఆన్ స్క్రీన్ పై చెప్పాను కానీ రియల్ లైఫ్లో ఇప్పటి వరకు ఆ మాట చెప్పలేదని ఇప్పుడు చెబుతున్నానని తెలిపారు సుధీర్. దీంతో మరింతగా ఫిదా అయిపోయింది రష్మి. ఇక తనకు చూపించలేనిది, మెమొరీగా ఉండిపోయేది ఏంటని అడగ్గా తమ ఇద్దరి మధ్య చేసిన ప్రొమో అని, ఇప్పుడు దాన్ని చూపించలేనని తెలిపారు. ఆ తర్వాత తమ మధ్య చాలా జరిగాయని, అవి కూడా చూపించలేనని చెప్పి నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగిన విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇద్దరి మధ్య ఓ సందర్భంలో గొడవ జరిగిందని, స్క్రీన్ పై స్కిట్లో భాగంగా చేసిన ఒక విషయాన్ని రష్మి తప్పుగా అర్థం చేసుకుందని, దీంతో పెద్ద గొడవే అయిందని చెప్పుకొచ్చారు. ఇక ఆ గొడవ ఎప్పటికీ మర్చిపోలేనని, దానివల్ల దాదాపు 7-8 ఏళ్ళు అవుతుందని, ఎప్పుడు మళ్ళీ గొడవ పడలేదని తెలిపింది రష్మి. అయితే తమ రిలేషన్పై కూడా స్పందించారు. తమ మధ్య ఉన్న రిలేషన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తామేంటో తమకు తెలుసని, ఎలా జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో అంటూ ఉంటారని, అది జరిగిందంటగా ఇది జరిగిందంటగా అంటూ ఎగ్జైట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రష్మి. సుధీర్ కూడా దీనిపై ఇలానే స్పందించారు. రవి కూడా మీ రిలేషన్ని చెప్పాల్సిన అవసరం లేదని, దాన్ని అలానే కంటిన్యూ చేయాలని చెప్పారు.